నాన్సెన్స్. స్టేషన్ కి బండి పంపించమని డాడీకి టెలిగ్రామ్ ఇచ్చినా బండి పంపించలేదు ఏంటి? నేను మా ఊరు వెళ్ళాలి. ఇక్కడ ట్యాక్సీలు రిక్షాలు దొరకవా? దొరకవండి, ఎందుకంటే ఎవరు ఇక్కడ పారేసుకోరు. జోకేసావా? ఆయ్ నీ మొహలా ఉంది. ఈ సూట్ కేసు ఈ బ్యాగు వెదరేశ్వరం దాకా మోసుకొస్తావా? ఆయ్ కూలి ఎంతమంటావు? నా కట్టం చూసి తమరికి ఇష్టమైనంత ఇవ్వండి అమ్మగారు. ఆహా పర్వాలేదు, కూలిబడివైనా జాలీగా ఉన్నావు, జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తున్నావే. ఆయ్ మందంతా వీరో టైప్ అండి. ఏంటి వీరో? వీరో ఓ హీరోకి వచ్చిన తిప్పలా? మరా పెట్టండి పైన. పదండి. ఏమిటి ఇక్కడే దించేసావు, ఊళ్ళోకి తీసురా. నాకు రావాల్సింది ఇక్కడే ఇచ్చేయండి, మళ్ళీ ఊళ్ళోకి వెళ్తే మీకు స్థానబలం పెరిగిపోతుంది, నేను అడిగింది మీరు ఇవ్వలేకపోవచ్చు. అయ్యో ఇదిగో రా. ఏంటది? 100 రూపీస్. నేను చేసిన కట్టానికి డబ్బులు తీసుకోవడం నాకు అలవాట్లేదు. మరి ఇంకేం కావాలి? ఏంటది? ఏం చదువుకున్నావు? ముద్దు. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, పళ్ళు రాళ్ళు కొడతాను, మరి అదిగా తీసుకురా. ఓయ్ ముద్దులు ఇవ్వందా, ఇక్కడి నుంచి కదలు లేవు. రాస్కల్, నేనెవరో తెలుసా? బంగారయ్య కూతుర్ని. బూస్కెల్. నేనెవరో తెలుసా? నీ బావని. ఇది నా ట్రెండ్, ఎలా ఉంది? పరువు చచ్చి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా పెట్టి. ఆడు ముద్దు పెట్టుకుంది నీ పెదాలైనా, ఆడు మచ్చ తెచ్చింది నా పదవికి, ఇప్పుడు అని చంపితే మాత్రం పోయి నా పరువు తిరిగి వస్తా. మీరు కోపగించుకోనంటే ఒక మాట చెప్తాను, కిట్టయ్య పరాయవాడు కాదుగా. జానకమ్మతో నేను మాట్లాడతాను, మన సరోజని కిట్టయ్యకిచ్చి పెళ్లి చేస్తే. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, కిట్టయ్యకి సరోజకి పెళ్లి చేస్తే పోయిందనుకుంటున్న మీ పరువు నిలబడుతుంది, తెగిపోయిన మన బంధుత్వం తిరిగి కలుస్తుంది. మాణిక్యమా, అవ్వడానికి నేను రాజకీయ పోండినైనా నువ్వు రాజకీయంగా ఆలోచించవే. కరెక్ట్, మన పరువు నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఒక్కటే మార్గం. అంటే ఆ కిట్టయ్యని నేను పెళ్లి చేసుకోవాలా? ప్రాణాల కంటే పరువు ముఖ్యం కదమ్మా. నథింగ్ డూయింగ్, చచ్చిన ఆ రోగిని పెళ్లి చేసుకోను, దట్స్ ఆల్. ఏమండి నువ్వేమి కంగారు పడబాక, నయ్యానో భయ్యానో నేను అమ్మాయిని ఒప్పిస్తాను, నువ్వు మాత్రం మా చెల్లమ్మని ఒప్పి. ఏమిటి మామయ్య ట్రెండ్ మార్చుకున్నాడా? నేను నమ్మనత్తయ్య, పులికి ఆకలైతే ఎక్కడన్నా పూరీలు తింటుందా? మారకపోవడానికి ఆయన మాను కాదు కదా మనిషి, మారాను అని చెప్పినా ఆయన మీద నమ్మకం లేకపోతే నేను రానుగా అల్లుడు. కానివాళ్లే అన్న నోటుతో కన్యాదానం చేస్తాను అని అడగటానికి సిగ్గుపడుతూ లోపలికి రానివ్వరేమో అన్న అనుమానంతో బయటే నిలబడ్డారు. చెల్లెమ్మా నన్ను క్షమించమ్మా. చెల్లెలతో సంబంధం చెల్లిపోయిందని నువ్వనుకున్నావు గాని అన్నయ్యతో అనుబంధం వద్దని నేనేనాడు అనుకోలేదుగా. చెల్లమ్మా. అన్నయ్య ఏమిటిది? చెల్లమ్మా ఒకప్పుడు నీకు ద్రోహం చేశాను, అవమానించాను, అవన్నీ కడుపులో పెట్టుకుని ఇప్పుడు నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోను అని అనద్దమ్మా. ఆనాడు నాకంత అవమానం జరిగినా ఈ ఊరు వదిలిపోంది, తెగిపోయిన మన సంబంధం మళ్లీ కలుస్తుందనే నమ్మకంతోనే అన్నయ్య. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా? నాకు తెలుసమ్మా నీ మనసు వెన్నపూసా. ఏమైతేనే నా కూతురు అదృష్టవంతురాలు. అల్లుడు అమ్మ ఊ అంది, మరి నువ్వు కూడా ఊ అన్నావు అనుకో, వెంటనే తాంబూలాలు బుక్ చేసుకున్నావు. అమ్మ ఊ అంటే నేను ఊ అన్నట్టు, అమ్మ ట్రెండే నా ట్రెండ్. అన్నయ్య ఏ పని చేసినా అంతేరా, ప్రేమిస్తే పొగిడి చంపుతాడు, పాపం వస్తే పొడిచి చంపుతాడు. రావయ్యాలుడు రా, రాజలమ్మ రారా కూర్చో. రావదినా కూర్చోవయ్యా కూర్చో. ఏం చెల్లమ్మా కూర్చోండి. అయ్యా ముహూర్తం సమయం అయింది తాంబూలాలు మార్చుకోండి. అప్పుడే తాంబూలాలంటే పెళ్లి చూపులు మొత్తం ఎప్పుడు జరుగుతుందండి? అయితే ఇక ఆలస్యం ఎందుకు, ఆ ముచ్చట కూడా కానివ్వండి తొందరగా. ఆడంగులు అమ్మాయిని తీసుకురండి. ఇది అల్లుడు నీకు కావలసిన కట్నాలు కానుకలు ఏం కావాలన్నా ఇప్పుడు అడిగేశాయి.
సరే అడుగుతున్నాను, నాకు 40 కేజీల బంగారం కావాలి. 40 కేజీల బంగారమా? కంగారు పడకు మామా, బంగారం అంటే నిజం బంగారం కాదు. నువ్వు 20 సంవత్సరాలు పెంచి పోషించిన 40 కేజీల బంగారం లాంటి నీ కూతుర్ని. పెళ్లి కూతుళ్ళు ముసుగులేసుకుని సిగ్గుపడే ట్రెండ్ మారిపోయింది. ముసుగుతీ మరదల ఏమిటి? నువ్వు 40 కేజీల బంగారం అడిగావు కదా, అదిగో 80 కేజీల బంగారం. అన్నయ్య ఎవడే నీకు అన్నయ్య, నువ్వు చచ్చావని ఎప్పుడో తజ్జనం పెట్టావు. సిగ్గు శరం లేకుండా కులం జరిందనివి తగుదునమ్మా అంటూ చుట్టరికం కలుపుకోవడానికి వచ్చావా? పేడ పిసుక్కునే నీకు మేడలో ఉండే కోడలు కావాల్సి వచ్చిందా? నువ్వేంటో నీ బతుకేంటో మర్చిపోయి నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోవాలని ఆశపడటానికి సిగ్గులేదు? ఆ మాటకొస్తే మా ఇంటి పని మనిషిని కూడా పెళ్లి చేసుకునే అర్హత లేదు నీ కొడుక్కి. ఈ సంకరజాతి సన్నాసికి నాతో పెట్టుకోబోక్క, దెబ్బకి దెబ్బ తీయంది నిద్రపోయే మనిషిని కాదురా నేను. ఇంత అవమానం జరిగాక పౌషం గల వాళ్ళెవ్వరూ ఒక క్షణం కూడా ఇక్కడ నిలబడరు. చీము నెత్తురు లేని మనుషులు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. పడిపడే వదినా, వదినా. అగా ఏమండి ఇంటికి పిలిచి ఇలా అవమానించటం? నోరు మూసుకుని లోపలికి బా. సిగ్గు శరం లేకుండా కులం జరిందనివి తగుదునమ్మా అంటూ చుట్టరికం కలుపుకోవడానికి వచ్చావా? ఎవడే నీకు అన్నయ్య, నువ్వు చచ్చావని ఎప్పుడో నీకు తత్రం పెట్టావు. జరిగిన అవమానానికే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఇవాళ అదే అవమానం నీకు జరిగింది. 10 మందిలో మన పరువు పోయాక నేను బతకడం ఎందుకురా? నన్ను చావని అమ్మా. బంగారం ఇంత తెలివిగా నాటకం ఆడతాడు అనుకోలేదు. నిన్ను ఇంత అవమానం చేసిన వాడిని ఊరికే వదలను. ఊరందరి ముందు అవమానం చేసిన వాడి చేత అదే ఊరందరి ముందు నీ కాళ్ళు పట్టిస్తాను, లేదా నీ చేత తలకొరివి పెట్టించుకుంటాను. వద్దునన్నా, నీ నోటితో అంత మాట అనద్దురా, వద్దు. అయితే నువ్వు ట్రెండ్ మార్చుకోవాలా? నవ్వాలి, నా కోసం నవ్వాలి. మా అమ్మవి కదా. ఇప్పుడు కూడా నవ్వేనా? అమ్మ రోజు నీకు నైవేద్యం పెట్టందే పచ్చి మంచిని నేనే ముట్టుకోదే, అలాంటి అమ్మకి ఇన్ని అవమానాలు జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు? అసలేంటి నీ ట్రెండ్? నీ భక్తులు బాధపడితే నీకు ఆనందమా? అయితే నువ్వు దేవుడు కాదు, దేవుడు ముసుకులో ఉన్న రాక్షసుడివి. నువ్వు బండరాయివి, నీకు మనసు లేదు, మమత లేదు, కరుణ లేదు, దయ లేదు, జాలి లేదు. పూజలు ప్రార్థనలు నీకు ఎలాగో వినపడవు. కనీసం నా తిట్లైనా నీకు వినపడుతున్నాయా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే చెవులు మూసుకున్నావా? లేకపోతే నీకు చెవుడా? స్వామి నాదా, స్వామి నాదా. ఏమైనది నాదా? ఒక నాదము నన్ను కలవరపరచినది. గాజుల గలగల నాదమా లేక ఖాళీ అందియల నాదమా? అవ్వా, విన్నావా రుక్మిణి సత్యభామ నిందారోపణలు? నింద పోవాలంటే నిజమేమిటో చెల్లికి చెప్పండి స్వామి. అలనాడు సవితి చంద్రుని చూసిన పాపము ఇంకా నన్ను వీడినట్టు లేదు.
నిస్వార్థంతో నన్ను పూజించే నా ఏకైక భక్తుడు ఇప్పుడు నన్ను నిందిస్తున్నాడు. నిజమేనా లేక ఒట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. అంతటి అహంకారమా నరాధముడికి, వాడిని వెంటనే. సత్య ఆగు, శపించకు. పాపం అతనిది కేవలం కినుక. నా భక్తుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని భక్తుడు ప్రసన్నం చేసుకోవాలి, కానీ మీరు భక్తుని ప్రసన్నం చేసుకోవడే ఉన్నాడా? నువ్వు అలిగినప్పుడు నేను నీ పాదాలు వత్తలేదు. ఇది అంతే చాలండి, అక్కయ్య వింటుంది. రుక్మిణి, చెల్లి, స్వామివారికి ఇప్పుడు ఏకాంతం కావాలి. పద వెళదాం.